ఎటు చూసినా తాలిబాన్ ముష్కర మొక్కలు చేతుల్లో అత్యాధునిక ఆయుధాలు ఎప్పుడు ఎవరిపై గర్జిస్తాయో తెలియని రాకెట్ లాంచర్లు అమెరికా నాటో దళాలు వెన్నుదిరిగిన తర్వాత ఇది ప్రస్తుతం అఫ్ఘాన్ ముఖ చిత్రం తాలిబాన్లు పొలిమేరల్లోకి వచ్చారని తెలియగానే ఆఫ్ఘన్ పౌరులు పలాయనం చిత్తగిస్తున్నారు ప్రాణభయంతో హమీద్ కర్జాయ్ విమానాశ్రయంలోకి పరిగెత్తి అందిన విమానం ఎక్కేస్తున్నారు అవి ఏ దేశ విమానాలు తమను ఎక్కడికి చేరుస్తాయో కూడా చూడటం లేదు ప్యాసింజర్ విమానాలా కార్గో విమానాల పట్టించుకోవడం లేదు ప్రస్తుతానికి ప్రాణాలతో బయటపడితే అదే పదివేలు అనుకుంటూ పారిపోవడానికి సిద్ధమవుతున్నారు గత్యంతరం లేక చివరికి విమానం రెక్కలపైన ప్రయాణిస్తూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా తాలిబన్ల ఆక్రమణతో చిగురు టాగులా వెనక్కిపోతున్న ఆఫ్ఘనిస్తాన్ దృశ్యాలే కనిపిస్తున్నాయి తాలిబాన్ దురాగతాలకు భయపడి ఆ దేశంలోని ముస్లిమేతరులే కాదు సుమతస్థులైన ముస్లింలు సైతం పలాయనం చిత్తగిస్తున్నారు సాక్షాత్తు ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఘనీ సైతం దేశం విడిచి పారిపోయాడు ఇలాంటి భయంకర దృశ్యాల మధ్య ఓ హిందూ పూజారి మాత్రం తాలిబన్లకు ఎదురు నిలిచాడు ఓ భగత్ సింగ్లా ఓ సుభాష్ చంద్రబోస్లా సవాలు విసిరాడు ప్రాణాలు పోయినా తగ్గేదిలే అంటూ ఓ అల్లూరిలా ఓ టంగుటూరిలా గుండెలు చూపించాడు అతడి పండిట్ రాజేష్ కుమార్ ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ దేవాలయాలు ఎప్పుడో ధ్వంసమయ్యాయి చీకట్లో దీపాల్లా ఒకటి అర మినుకు మినుకుమంటున్నాయి అలాంటి ఓ దేవస్థానమే కాబూల్లోని రతన్నాథ్ మందిరం ఆ ఆలయ పూజారే పండిట్ రాజేష్ కుమార్ చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్లో మిగిలిన చివరి హిందూ పూజారి ఆయనే ఆఫ్ఘనిస్తాన్ మొత్తం తాలిబన్ల వశమవుతున్న వేళ తోటి హిందువులు స్థానిక ముస్లింలు రాజేష్ కుమార్కు పారిపోవాలని సూచించారు తన ప్రయాణానికి ఉండటానికి కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు అయితే వారి అభ్యర్థనను తిరస్కరించాడు రాజేష్ కుమార్ వందల ఏళ్ల నుంచి తమ పూర్వీకులు రతన్నాథ్ మందిర దేవాలయానికి సేవ చేస్తున్నారని అన్నాడు ఒకవేళ తాలిబన్లు తనను చంపినా తన ప్రాణాన్ని భగవంతుడి సేవకు అర్పిస్తానని కానీ వారికి భయపడి గుడిని వదిలి పారిపోయేది లేదని ప్రతినబూనాడు నబూనాడు భరద్వాజ్ అనే వ్యక్తి ఈ విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు అర్చక కుటుంబాలకు చెందిన ఓ పది పదిహేను మంది తప్పితే ఆఫ్ఘనిస్తాన్లో అసలు హిందువులే మిగిలి లేరు మిగతా హిందువులందరూ మతోన్మాదుల అరాచకాలకు బలయ్యారు కొందరు దేశం విడిచి పారిపోయారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఆఫ్ఘనిస్తాన్ హిందూ జనాభా రెండు లక్షలకు పైనే రెండు వేల ఇరవై ఒకటి రిపోర్టు ప్రకారం పారిపోయిన ముస్లిమితరుల్లో హిందువులు సిక్కులు కలిసి మంది కూడా లేరు బౌద్ధుల గురించి చెప్పాల్సిన పని లేదు ఆఫ్ఘనిస్తాన్లో వారు శతాబ్దాల క్రితమే అంతర్ధనమయ్యారు అయినా భగవంతుని సేవలో అంకితమై వంశపారంపర్యంగా వస్తున్న పురాతన ఆలయాల రక్షణ ధ్యేయంగా కొందరు హిందూ పూజారులు ఇప్పటికీ అక్కడే ఉన్నారు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ నిబ్బరంతో హైందవ ధర్మం కోసం నిలబడ్డారు ఇదిలా ఉంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులు సిక్కులు స్వదేశానికి రావడానికి భారత్ సాయం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఆరిందం బాగ్చి ప్రకటించారు ఆఫ్ఘన్ సిక్కు హిందూ సంఘాలతో తాము టచ్లో ఉన్నామని వారు స్వదేశానికి రావాలనుకుంటే తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల అధీనంలోకి వెళ్ళిన తర్వాత హిందూ సిక్కు వర్గానికి చెందిన చాలామంది కాబుల్ పర్వన్ గురుద్వారాలో ఆశ్రయం పొందారని ఢిల్లీ సిక్ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు ఆఫ్ఘనిస్తాన్ మైనార్టీలకు సంబంధించి డిఎస్ చీఫ్ కాబుల్ గురుద్వారా కమిటీ అధ్యక్షుడితో నిత్యం టచ్లో ఉన్నారు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ సిక్కు మైనార్టీలు నిరంతరం భయంతో బతికిడుస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ రాజకీయ సైనిక మార్పులు జరుగుతున్నప్పటికీ భవిష్యత్లో సురక్షిత జీవితం గడపాలని కొందరు ఆశతో ఉన్నారు ఇంకొంతమంది తాలిబన్లకు భయపడకుండా ఏదైతే అదవుతుందని గుండె నిబ్బరంతో ఉన్నారు అలాంటి వారిలో ఒకడే పండిట్ రాజేష్ కుమార్ తాలిబన్ల తూటాలు తనను ఛిద్రం చేస్తాయని తెలిసినా ధర్మం కోసం నిలబడ్డాడు హైందవ ధర్మానికి ప్రతీక లాంటి ఆలయాన్ని రక్షించుకునేందుకు తాను అసవులు బాసేందుకు సిద్ధమయ్యాడు తాలిబన్లకు భయపడకుండా తానే ఓ ఆయుధమై నిలిచాడు ఇది కదా క్షాత్రం అంటే ఇదే కదా ధర్మం అంటే